Hi, this is Ratsa Rajashekar. Welcome to my channel. ఈ వీడియోలో మనం వేరే వ్యక్తుల ఎయిర్టెల్ కాల్ డేటా ఎలా తెలుసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎయిర్టెల్ కాల్ డేటా మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరైతే ఇలాంటి వీడియోస్ని నా వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో వెంటనే అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి మీరైతే లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల నాకు కూడా బూస్టింగ్ వస్తుంది. నా వీడియోస్ మీ అందరికి కూడా చూసిన వాళ్ళందరికీ కూడా నచ్చుతున్నాయనే కాన్ఫిడెంట్ నాలో వస్తుంది కాబట్టి ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి వీడియోస్ని నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఆలస్యం ఎందుకు, వేరే వ్యక్తుల ఎయిర్టెల్ కాల్ డేటా ఎలా తీయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎయిర్టెల్ కాల్ డేటా అంటే ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ కాల్స్ని ఎలా తెలుసుకోవాలి. దాంతోపాటుగా ఆల్రెడీ మనమైతే మన ఛానల్లో ఎప్పుడో ఎయిర్టెల్ కాల్ డేటా వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాండ్ అయితే రావడం జరిగింది. ఆ వీడియోకి 820,000 వ్యూస్ వచ్చినాయి, 24,000 లైక్స్ వచ్చినాయి, 2700 కామెంట్స్ వచ్చినాయి. ఆ 2700 కామెంట్స్ని అయితే యునిక్ కామెంట్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఇన్కమింగ్ కాల్ డీటెయిల్స్ రావడం లేదు, అవుట్ గోయింగ్ కాల్ డీటెయిల్స్ రావడం లేదు, లేకపోతే మెసేజ్ ఫార్మేట్ అనేది సరిగా వెళ్ళడం లేదు, మాకు ఎర్రర్ కోడ్ వస్తుంది, అసలు మెసేజ్ సెండ్ అవ్వడం లేదు, డిలీట్ చేసిన కాల్స్ కూడా మనకు కాల్ హిస్టరీలో కనిపిస్తాయా. 2700 కామెంట్స్ లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటిని కూడా యునిక్యూ డౌట్స్ అనేది నేనైతే పేపర్ మీద రాసి పెట్టినా మర్చిపోతానేమోనని ఈ కామెంట్స్ ని క్లారిఫై చేసుకున్న తర్వాత మనమైతే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ని ఎలా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తా. మనం ఈ కామెంట్ చేసిన డౌట్స్ అయితే చూద్దాం. ఎందుకంటే ఈ డౌట్స్ మనం క్లారిఫై అయితే చాలా ఈజీగా మనం వేరే వ్యక్తుల యొక్క ఎయిర్టెల్ కాల్ డేటా అయితే చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ కామెంట్ చూద్దాం. మనం ఫస్ట్ కామెంట్ ని చూసినట్లయితే, మనం ఫస్ట్ డౌట్ ని చూసినట్లయితే అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్ అని అయితే మనకైతే కామెంట్ చేయడం జరిగింది. అది ప్రీపెయిడ్కి వస్తుందా లేకపోతే పోస్ట్ పెయిడ్కి కూడా వస్తుందా అని అయితే మనకైతే కామెంట్ పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరుగుతుంది. పోస్ట్ పెయిడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ సిమ్స్ కాల్ డేటా ఎలా తీయాలనేది కూడా నేనైతే మన ఛానల్లో ఇంకో వీడియో చేస్తా. ప్రజెంట్ అయితే నేను వీడియో చేయలేదు. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే 1 ఇయర్ ఎబో డేటా తెలుసుకోవడం ఎలా బ్రదర్, 6 మంత్స్ కాల్ డేటా అయితే వస్తుంది, 6 మంత్స్ ఎబో కాల్ డేటా తెలుసుకోవడం ఎలా, 1 ఇయర్ కాల్ డేటా తెలుసుకోవడం ఎలా అనైతే మన కామెంట్ పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఓన్లీ మనం 6 మంత్స్ కాల్ డేటా తెలుసుకోవచ్చు అండి. 7th మంత్ కాల్ డేటా అయితే తెలియదు మనకు. లాస్ట్ 6 మంత్స్ కాల్ డేటా అయితే చాలా ఈజీగా మనం అయితే తెలుసుకోవచ్చు. మనం ఇంకో డౌట్ను చూసినట్లయితే ప్రజెంట్ నడుస్తున్న మంత్ కాల్ డేటా రావాలంటే ఏం చేయాలి. మనకు ఈ ఎయిర్టెల్ కాల్ డేటాలో ప్రజెంట్ నడుస్తున్న మంత్ అయితే రాదండి. ఈ ప్రజెంట్ మంత్ అంటే సెప్టెంబర్ మంత్ కదండి. ఎగ్జాంపుల్కి ఈ సెప్టెంబర్ మంత్ మనం ఎయిర్టెల్ కాల్ డేటా తీయాలంటే రాదండి. మనకు లాస్ట్ 6 మంత్స్ కాల్ డేటా మాత్రమే వస్తుంది. 6 మంత్స్ కాల్ డేటా మనం తీసుకోవచ్చు. 6 మంత్స్ కంటే ఎబో కాల్ డేటా అయితే మనకు రాదండి. ప్రజెంట్ మంత్ రాదు, 6 మంత్స్ ఎబో కాల్ డేటా రాదు. ఓన్లీ ఈ వీడియోలో 6 మంత్స్ కాల్ డేటా ఎలా తీయాలనే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరిగింది. మనం ఇంకో డౌట్ చూసినట్లయితే కాల్స్ వస్తున్నాయి బట్ ఎస్ఎంఎస్లు ఎవరికి పంపించారో వస్తున్నాయి కానీ ఏం మాట్లాడారో కన్వర్జేషన్ రావడం లేదు. అంటే టెక్స్ట్ ఏం పంపారో తెలుసుకోవడం ఎలా. మనకి ఈ కాల్ డేటాలో ఎవరికి మెసేజ్ పంపిరు అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఎవరికి మెసేజ్ పంపిరు, ఆ నెంబర్ ఏంటిది, ఏ టైంకి పంపిరు, ఏ డేట్కి పంపిరు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు టెక్స్ట్ ఏం పంపిరు అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి. అది తెలుసుకోవడం కూడా కష్టం. ఒకవేళ మనకు టెలికామ్ కంపెనీ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం తప్పకుండా నా ఛానల్ ద్వారా మీకైతే ఆ వీడియో చేస్తాండి తప్పకుండా. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే అన్న సారీ యూ హ్యావ్ ఎంటర్డ్ ఆన్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి, ప్లీజ్ చెక్ ది ఈమెయిల్ ఐడి అండ్ రీసెండ్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అనైతే మనకైతే కామెంట్ పెట్టడం జరిగింది. అవునండి, మీరు మెసేజ్ పెట్టేటప్పుడు, మెసేజ్ ఫార్మేట్ పెట్టేటప్పుడు, మనం కాల్ డేటా తెలుసుకునేటప్పుడు మీరు ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా కానీ ఖచ్చితంగా మీకైతే ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అయితే రావడం జరుగుతుందండి. ఇన్వాలిడ్ ఈమెయిల్ అయినా వస్తుంది. నేను చెప్పిన ఫార్మేట్లో ఏ చిన్న మీరు మిస్టేక్ పెట్టినా కానీ మీకైతే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి అనే వస్తుందండి. మీరు ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఎంటర్ చేస్తారు కానీ స్పేస్, ఒక స్పేస్ కాకుండా 2 స్పేస్లు ఇచ్చినా మీకైతే ఇన్వాలిడ్ ఈమెయిల్ అయినా వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పే ఫార్మేట్ని అయితే మీరు ఫాలో కాండి. ఫార్మేట్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు పూర్తి కాల్ డేట్ అయితే పీడిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది. 6 మంత్స్ కాల్ డేట కూడా మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే ఈ ప్రీ బిల్ అని మెసేజ్ పంపించే ఫార్మేట్ కాకుండా యాప్లో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యే ప్రాసెస్ ఉంటే చెప్పండి.
మనం ఈ ఎయిర్టెల్ కాల్ డేటా తీసే ప్రాసెస్లో మనకైతే ఓటీపీ ప్రాసెస్ లేదండి. టెలికామ్ కంపెనీలో ఓన్లీ ఓటీపీ ప్రాసెస్ ఓన్లీ జియో టెలికామ్ కంపెనీ వాళ్ళే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎయిర్టెల్కి అండ్ విఐ కంపెనీ అంటే విఐ వొడాఫోన్ ఐడియా కంపెనీ వాళ్ళు మాత్రం మనకైతే మెసేజ్ ఫార్మేట్లే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ ఎయిర్టెల్ కాల్ డేటా తీయాలంటే ఖచ్చితంగా మనం అయితే అదే సిమ్లో నుండి అయితే మనం మెసేజ్ ఫార్మేట్ అనేది పంపాలి. ఏ మెసేజ్ పంపాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తా చివరిలో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే, అన్నయ్య ఐ ట్రైడ్ బట్ ఎంటర్డ్ రాంగ్ కీవర్డ్ అని వస్తుంది, ప్లీజ్ ఐ నీడ్ టు నో మై హబ్బీ కాల్ హిస్టరీ. ఎవరు హబ్బీ కాల్ హిస్టరీ అంటే తెలుసుకోవాలంట, తప్పకుండా అండి ఎవరు కాల్ హిస్టరీ అయినా మనం తెలుసుకోవచ్చు. మీరు ఎలాంటి నేను చెప్పిన ఫార్మేట్ కాకుండా మీరు ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా కానీ మీకైతే ఇలానే వస్తుంది, రాంగ్ కీవర్డ్ అని వస్తుంది మీకు. ఖచ్చితంగా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తా ఈ వీడియోలో, తప్పకుండా చూడండి. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే, ఆయన్న వాళ్ళు ఎవరికి కాల్ చేశారో లిస్ట్లో వస్తున్నాయి కానీ ఆ కాల్ లిస్ట్లో 1 అవర్ 2 అవర్ మాట్లాడే నెంబర్స్ కూడా వస్తున్నాయి, వాళ్ళు ఆ కాల్లో ఏం మాట్లాడారో ఎలా వినాలో ఆ వీడియో చేయండి ప్లీజ్. మనకు కాల్ లిస్ట్లో 1 అవర్ 2 అవర్స్ అంటే మనకు టైంతో సహా వస్తుంది ఏ టైంకి మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు అనేది, కానీ ఆ కాల్లో ఏం మాట్లాడిర్రు అనేది మాత్రం మనకైతే తెలియదండి. అది ఎలా వినాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియదండి. అది ఓన్లీ ఒకవేళ టెలికామ్ కంపెనీ వాళ్ళు అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మాత్రం తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను నేను. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే, మీరు చెప్పినట్లే చేశాను కాల్ హిస్టరీ వచ్చింది బట్ ఈ లిస్ట్లో వచ్చిన కాల్స్ ఇన్కమింగ్ కాల్సా లేకపోతే అవుట్ గోయింగ్ కాల్సా అర్థం కావడం లేదు అని మనకైతే ఒకరు మెసేజ్ చేయడం జరిగింది. అంటే కాల్ లిస్టర్ వచ్చిందంట కానీ ఆ ఇన్కమింగ్ కాల్సా అవుట్ గోయింగ్ కాల్సా అర్థం కావడం లేదంట. ఆ కాల్ లిస్ట్ వచ్చింది ఓన్లీ అవుట్ గోయింగ్ కాల్సే అండి, వాళ్ళ అవుట్ గోయింగ్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరిగింది. ఇన్కమింగ్ కాల్స్ అయితే రావడం లేదండి, ఇన్కమింగ్ కాల్స్ అయితే ఏ టెలికామ్ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు, ఓన్లీ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది మనకి ఈ ప్రీ బిల్లో. కాబట్టి తప్పకుండా ఒకవేళ మనకి ఇన్కమింగ్ కాల్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఒక వీడియో తప్పకుండా చేస్తాం మీకోసం. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే, అన్న మొబైల్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ ఫోన్ మనం తీసుకోవద్ది కాదు, వాళ్ళ దాంట్లో మనం మెసేజ్ ఫార్మేట్ పెట్టొద్ది కాదు, కాబట్టి వాళ్ళ ఫోన్ మన దగ్గర లేకున్నా కానీ వాళ్ళ కాల్ డేటా తీయొచ్చా అనైతే మనకు మెసేజ్ పెట్టడం జరిగింది. అవునండి, మనం ఎవరి కాల్ డేటా అయితే తీయాలనుకుంటున్నామో ఖచ్చితంగా కొన్ని సెకండ్స్ పాటైనా మన దగ్గర ఉండాలండి. ఓన్లీ మనకు ఓటీపీ ద్వారా అయితే కాదండి ఇది కాల్ డేటా, ఓటీపీ చెప్తే మాత్రం మన కాల్ డేటా రాదండి. మనకి ఎయిర్టెల్ కాల్ డేటా మనం తీయాలంటే ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ అయితే మన దగ్గర ఉండాలి. మనం మెసేజ్ ఫార్మేట్లోనే తెలుసుకోవద్దు అవుతుంది మనకు ఓటీపీ ఫార్మేట్లో కానీ, లేకపోతే వాళ్ళ మొబైల్ మన దగ్గర లేకుంటే మనం అయితే కాల్ డేటా తీయొద్దు కాదండి, అది ఓన్లీ హ్యాకింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు హ్యాకింగ్ జోరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా నేరం అండి, అది ఖచ్చితంగా దానికి మీరు మూల్యం చెల్లించుకోవాలి. అది హ్యాకింగ్ అనేది చట్టరీత్యా నేరం, దానికైతే శిక్షకి అర్హులైతారు. కాబట్టి మీరైతే హ్యాకింగ్ జోలికి వెళ్ళకండి. తప్పకుండా అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం నా ఛానల్ ద్వారా ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఖచ్చితంగా మొబైల్ అయితే మన చేతిలో ఉండాలి, ఆ మొబైల్ మన చేతిలో ఉంటేనే మనకు మెసేజ్ ఫార్మేట్ ద్వారానే సాధ్యం అండి, లేకపోతే మనకైతే సాధ్యం కాదు. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే, బ్రదర్ 1 to 1 సెండ్ చేస్తే ఎర్రర్ అని వస్తుంది, ఏం చేయాలి, మెసేజ్ సెండ్ అవ్వడం లేదు, కొంచెం సొల్యూషన్ చెప్పండి అనైతే మనకు కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు మెసేజ్ సెండ్ అవ్వకపోతే ఫస్ట్ అది ఎయిర్టెల్ సిమ్ ఐడియా సిమ్ మీదైతే దృష్టిలో ఉంచుకోవాలి. ఓన్లీ ఎయిర్టెల్ సిమ్కి అయితేనే మనకైతే మెసేజ్ సెండ్ అవ్వడం జరుగుతుంది, అది కూడా మనకు 1 to 1కి మనం మెసేజ్ పెడితేనే మనకైతే సెండ్ అవ్వడం జరుగుతుంది. మనం మెసేజ్ పెట్టేటప్పుడు ఒకటైతే మీరు గమనించుకోవాలి ఏంటంటే, మెసేజ్ సెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా మెసేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మెసేజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు మెసేజ్ సెంటర్ నెంబర్ ఉంటుంది, అంటే మెసేజ్ సర్వీస్లోకి వెళ్తే మెసేజ్ సెంటర్ నెంబర్ ఉంటుంది. ఆ మెసేజ్ సెంటర్ నెంబర్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, మీకు ఇక్కడ డిస్ప్లే మీద కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు, ఎయిర్టెల్ మెసేజ్ సెంటర్ నెంబర్ని నేను డిస్ప్లే మీద ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చూసి చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ మెసేజ్ సెండ్ అవ్వకపోతే మెసేజ్ సెంటర్ నెంబర్ని చెక్ చేసుకోండి. మెసేజ్ సెంటర్ నెంబర్ కూడా మీకు కరెక్ట్ ఉంటే మీరు పంపించే ఫార్మేట్ తప్పైనా అయి ఉండాలి, లేకపోతే మీరు పంపించే నెంబర్ తప్పైనా అయి ఉండాలి, లేకపోతే మీ మొబైల్లో బ్యాలెన్స్ లేకపోతే కూడా మీకైతే మెసేజ్ సెండ్ అవ్వదండి. మీకు *123 యాష్ కొట్టి ఎయిర్టెల్ బ్యాలెన్స్ చెక్ చేసి అవుట్ గోయింగ్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అవుట్ గోయింగ్ వ్యాలిడిటీ ఉంటే మాత్రమే మీకైతే మెసేజ్ సెండ్ అవ్వడం జరుగుతుంది. అవుట్ గోయింగ్ వ్యాలిడిటీ అంటే *123 యాష్ కొట్టగానే ఓ బై జి అని మనకైతే అవుట్ గోయింగ్ వ్యాలిడిటీ చూపిస్తుంది. అవుట్ గోయింగ్
వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ మొబైల్లో అవుట్ గోయింగ్ వ్యాలిడిటీ ఉండి కూడా మీకు మెసేజ్ సెండ్ అవ్వకపోతే మెసేజ్ సెంటర్ నెంబర్ చెక్ చేయండి. మెసేజ్ సెంటర్ నెంబర్ కూడా మీకు కరెక్ట్ ఉంటే మీకు మెసేజ్ సెండ్ అవ్వకపోతే తప్పకుండా మీరైతే ఒక 10 రూపీస్ మాత్రం బ్యాలెన్స్ వేసుకోండి. బ్యాలెన్స్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకైతే మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. మెసేజ్ వెళ్ళంగానే మీకు వెంటనే మీకైతే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఏందని కూడా నీకు వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇంకో కామెంట్ చూసినట్లయితే ఈ కామెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది అయితే ఈ కామెంట్ని అడగడం జరిగింది. ఏంటంటే డిలీట్ చేసిన నెంబర్స్ కాల్ లిస్ట్లో వస్తాయా లేదో చెప్పండి. తప్పకుండా అండి, డిలీట్ చేసిన నెంబర్స్ ఖచ్చితంగా కాల్ లిస్ట్లో వస్తాయండి. కొంతమంది కాల్ లాగ్స్లో డిలీట్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఉంటాయి కానీ కాల్ లాగ్స్లో మనం చేసిన కాల్స్ని ఆ కాల్ లాగ్స్లోనే డిలీట్ చేస్తూ ఉంటారు. అక్కడ డిలీట్ చేసినంత మాత్రాన మనకు కాల్ లిస్ట్లో PDFలో అండ్ స్టేట్మెంట్లో మనకైతే కంపెనీ దగ్గర అవుట్ గోయింగ్ కాల్స్ అనేది ఈప్రీ బిల్లో అయితే అక్కడైతే ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ మనకైతే డిలీట్ కాదు. కాబట్టి మనం మన మొబైల్లో ఉన్న కాల్ లాగ్స్లో మనం అయితే డిలీట్ చేసినంత మాత్రాన అక్కడైతే డిలీట్ కాదండి. 100కి 100% PDFలో మాత్రం మనకైతే డిలీట్ చేసిన కాల్స్ కూడా వస్తాయండి. మనకు ఇంకో కామెంట్ ఏంటంటే మనం మాట్లాడిన కాల్స్ అండ్ మెసేజెస్ పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలా? ఏదైనా ఉంటే సొల్యూషన్ చెప్పండి. తప్పకుండా అండి, మనం మాట్లాడిన కాల్స్ని కాల్ లాగ్స్లో డిలీట్ చేసినంత మాత్రాన మనకు టెలికామ్ కంపెనీలో సేవ్ అయి ఉంటుంది. అక్కడైతే డిలీట్ కాదు. కాబట్టి మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనకైతే అడగడం జరిగింది. తప్పకుండా మనమైతే డిలీట్ చేయొచ్చండి. డిలీట్ చేయాలంటే అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరగట్లేదు. ఖచ్చితంగా నేనైతే నా ఛానల్లో ఇంకో వీడియో చేస్తా. ఖచ్చితంగా మీరైతే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూ ఉంటే మాత్రం తప్పకుండా మీకోసం అయితే నేనైతే వీడియో చేస్తా. నాతో రిక్వెస్ట్ అండి, మీ నుండి నాకైతే హెల్ప్ కావాలి. ఏంటంటే మన ఛానల్ 50,000కి దగ్గరలో ఉంది. మన ఛానల్ త్వరగా 50,000 కావాలంటే మీ హెల్ప్ మాత్రం నాకు తప్పకుండా కావాలి. ఈ సమయంలో మన ఛానల్ 50,000కి దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు తప్పకుండా మీకైతే టెక్నికల్ అవేర్నెస్ అయితే డెఫినెట్గా కలిగిస్తా. 100% మీకైతే టెక్నికల్ అవేర్నెస్ నా ఛానల్ ద్వారా కలిగిస్తా. కాబట్టి మీరైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000కి మన ఛానల్ రీచ్ అయ్యేలా ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాలేటా వీడియోస్, ఇలాంటి మరెన్నో టెక్నికల్ అవేర్నెస్ నా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియస్తా. కాబట్టి ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఎయిర్టెల్ కాల్ డేటా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకైతే ఫస్ట్ మన మెయిల్ని అయితే మీరైతే తీసుకోవాలండి. మన మెయిల్ని కూడా అన్ని కూడా మనకైతే స్మాల్లో ఉంటాయి. మన మెయిల్ మనం జీమెయిల్ని ఓపెన్ చేసినప్పుడు మనకు టాప్ రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ ఉంటుంది. మన ప్రొఫైల్ని మనం క్లిక్ చేయగానే మనకైతే మన పేరు, దాని కింద మన మెయిల్ అడ్రస్ @gmail.com అయితే ఉంటుంది కదా, అది ఓన్లీ స్మాల్లో ఉంటుంది. ఆ స్మాల్ అయితే మీరు ఎంటర్ చేద్దండి. మనకు మెసేజ్ ఫార్మేట్లో ఖచ్చితంగా మీరైతే క్యాపిటల్ లెటర్లో మెయిల్ అనేది ఎంటర్ చేయాలి. మనం ఎవరు కాల్ ఎలా తీస్తున్నామో వాళ్ళ మెయిల్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. మన మొబైల్లో ఉన్న మెయిల్ని మీరైతే ఎంటర్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న మెయిల్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీ మొబైల్నే మెసేజ్ ఫార్మేట్ అయితే పంపించుకోవచ్చు. వేరే వ్యక్తుల మనం కాల్ ఎలా తీసినంత మాత్రాన మనం వాళ్ళ మెయిలే పెట్టాలని ఏం లేదండి. మన మొబైల్లో మనమైతే మన మెయిల్ని పెట్టుకోవచ్చు. మనం ఏమని పెట్టాలంటే, మనం వేరే వ్యక్తుల యొక్క ఎయిర్టెల్ కాల్ డేటా తీయాలంటే ఖచ్చితంగా మన మొబైల్లో ఈప్రీ బిల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ మంత్ కావాలో ఆ మంత్ యొక్క ఫస్ట్ 3 డిజిట్ని ఎంటర్ చేయండి. స్పేస్ ఇచ్చి మీ మెయిల్ని కూడా ఎంటర్ చేయండి. @ కూడా ఎంటర్ చేయాలి తప్పకుండా. మెయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం అయితే ఎంటర్ చేయాలి. నేనైతే డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేసిన ఎలా ఆ వీడియో కూడా మనకు ఎయిర్టెల్ కాల్ డేటా వీడియో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన మీరైతే చూడొచ్చు. మనం ఆ ఏప్రిల్ బిల్ స్పేస్ మంత్ స్పేస్ ఈమెయిల్ ఐడి మనం టైప్ చేసిన తర్వాత 1 to 1కి అయితే మనం సెండ్ చేయాలి. 1 to 1కి సెండ్ చేయగానే మనకైతే ఒక పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటి, ఆ పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి, ఒకవేళ పాస్వర్డ్ రాకపోతే మనం ఏమి ఎంటర్ చేయాలని కూడా మనకైతే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. వెంటనే మనం ఆ మెసేజ్ సెండ్ చేయగానే మనకైతే మెయిల్కి వెంటనే ఒక PDF వస్తుంది. ఆ PDFని మనం క్లిక్ చేయగానే మనకైతే అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటి అనేది కూడా నేనైతే వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇలాంటి మరెన్నో టెక్నికల్ అవేర్నెస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.